నమస్కారం డాక్టర్ బండి విశ్వర్ గారు శివఓం నాగరాజు గారు మైండ్ మనీ సైకాలజీ సో అందులో అట్రాక్షన్ మీరు చెప్తూ ఉన్నారు విజువలైజేషన్ టెక్నిక్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలండి శివఓం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మనీ సూత్ర ప్రతి మనీ మెడిటేషన్లో కూడా మనం రెగ్యులర్గా చెప్తూ వచ్చేది ఏంటంటే ఈ మైండ్ మనీ సైకాలజీలో మనీ అట్రాక్షన్ మనీ అఫర్మేషన్ మనీ విజువలైజేషన్ అని విజువలైజేషన్కు చాలా ఇంపార్టెన్స్ ఉందండి ఈ విజువలైజేషన్కు ప్రధానంగా కారణమైంది మన మైండ్ మైండ్ అనేది మనము ఎక్కడి నుంచి వస్తుంది బ్రెయిన్ నుంచి వస్తుంది మైండ్ అన్నది ప్రతి ఒక్కరికి అదే సేమ్ వెయిట్లోనే ఉంటుంది కానీ ఫంక్షనింగ్లో వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్గా అది అవుట్పుట్ మారుతూ వస్తుంది ఈ బ్రెయిన్ నుంచి వచ్చే ఎలక్ట్రిక్ వేవ్స్ ఏవైతే ఉంటాయో మన బాడీలో కూడా ఎందుకు మనం కూడా మ్యాగ్నెటిజం అని మనం చెప్తామని అంటే వేరే వాళ్ళను ఆకర్షించడానికి అది మనీని కావచ్చు ఇతరులను కావచ్చు ఎవరినైనా మనలో కూడా మ్యాగ్నెట్ అనేది ఉంటుంది కాబట్టి మన హెడ్ వచ్చేసి నార్త్ పోల్తో సమానము కాళ్ళు వచ్చేసి సౌత్ పోల్తో సమానము అందుకే మన తలను ఎప్పుడు కూడా నార్త్ నార్త్ రిపెల్స్ కాబట్టి నార్త్ వైపు కాకుండా సౌత్ వైపు పెట్టమని మనం చెప్తాం అలాగే గుండె మూడు మిల్లీ ఓల్డ్స్ కరెంటును ప్రొడ్యూస్ చేస్తుంది దాటిని మనము రికార్డ్ చేసుకుని గుండెలో ఉన్నటువంటి ఫంక్షన్ చూసుకుని గుండె జబ్బులను కూడా పసిగట్టవచ్చు దాన్ని ఈసీజీ ఎలక్ట్రో కార్డియోగ్రామ్ అంట అలాగే బ్రెయిన్ ను కూడా ఈఈజీ ఎలక్ట్రో ఎన్కెఫలోగ్రామ్ అని అక్కడ కూడా మిల్లీ ఓల్ట్స్ కరెంటు ప్రొడ్యూస్ చేస్తుంది మిగతా అన్ని ఆర్గాన్ల కంటే మన బ్రెయిన్ అన్నది సేఫెస్ట్ ప్లేస్ కాబట్టి ఈ సేఫెస్ట్ ప్లేస్ అనేది ఎందుకు చెప్తున్నామని అంటే అది కపాలంలో భద్రంగా ఉంటుంది ఈ కపాలంలో భద్రంగా ఉండడానికి అని అంటే మనము ఎగరడము దుంకడము ఈ రెగ్యులర్ వేరెంటే పడుకోవడము లేయడం వీటన్నిట్లో కూడా బ్రెయిన్కు డ్యామేజ్ కాకుండా ఉండడానికి మూడు పొరలు ప్రొటెక్టివ్గా ఉంటాయి అవే డ్యూరా మ్యాటర్ అరక్నైడ్ మ్యాటర్ మ్యాటర్ అండి వాటిలో ఫ్లూయిడ్ కూడా ఉంటుంది వాటినే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ సిఎస్ఎఫ్ అంటాం ఇంత ప్రొటెక్టివ్ పీరియడ్లో ఎందుకు ఉంటుందని అంటే అది చాలా ఫ్రెజైల్ ఫ్రెజైల్ అని అంటే బ్రెయిన్ను మనం కట్ట అవసరం లేదు కోయడానికి చేత్తో పిసుకుతే అది పోతుంది గ్రే మ్యాటర్ వైట్ మ్యాటర్ అంత ఫ్రెజైల్గా ఉంటుంది అవి ఎన్ని ఫోల్డ్స్ ఎక్కువగా ఫామ్ అవుతే అంత మెమొరీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్రెయిన్ అనేది ఏంటంటే ఎవరు ఎంత ఎక్కువగా వాడతారో అంత మెమొరీ వస్తుంది అంత విజువలైజేషన్ వస్తుంది ఎంత విజువలైజేషన్ మీకు పెంచుకుంటారో అంత మీ అఫర్మేషన్స్ అంత అట్రాక్షన్ అనేది సక్సెస్ అవుతుంది సో ఈ రకంగా ఈ విజువలైజేషన్ మనం చేసుకోవాలి అని అంటే మన చుట్టూతో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉండాలి అన్నది మనం చూసుకుంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి క్వైట్ అండ్ కామ్గా ఉన్నటువంటి ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అండి ప్లేస్ సెకండ్ వన్ వచ్చేసి క్లోజ్ యువర్ ఐస్ కాన్సన్ట్రేట్ యువర్ బ్రెయిన్ మన మైండ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి కళ్ళు మూసుకోవడం అనేది మనము చేసుకోవాలి క్లియర్ యువర్ మైండ్ మైండ్లో ఎటువంటి ఆలోచన లేకుండా క్లియర్గా పెట్టుకోవాలి థర్డ్ వన్ వచ్చేసి ఇమాజిన్ యువర్ గోల్ మన గోల్ను ఇమాజిన్ చేసుకోవడం ఇందులో ఫస్ట్ విషయానికి మనం వద్దాం ఫస్ట్ ఏంటి క్వైట్ ప్లేస్ ఎందుకు ప్లేస్ ఇంపార్టెంట్ అని అంటే మైండ్ మిగతా వాటికంటే ఈజీగా డిస్టర్బ్ అయిపోతుంది ఇందాక చెప్పాం కదా వెరీ ఫ్రెజైల్ అంటే ముట్టుకోవడానికి చాలా సున్నితమైందే కాదు ఇక్కడ చిన్న మాట అన్న చిన్న శబ్దం వచ్చినా చిన్న మనం ఏదైనా అనుమానాస్పదమైనటువంటి శబ్దాలు వచ్చినా మెదడు డిస్టర్బ్ అయిపోతుంది అందుకే మనకు మెడిటేషన్కు ముహూర్తం ఎందుకు మనకు బెస్ట్ టైం అని చెప్పామని అంటే ఆ టైంలో యూనివర్స్ కామ్గా ఉంటుంది మనం ఉన్నటువంటి ప్లేస్లో కామ్గా ఉంటాయి ప్లస్ ఆల్మోస్ట్ అక్కడ జీరో డిస్టర్బెన్స్ ఉంటుంది ఇది క్వైట్ ప్లేస్ అది మనకు అనుకూలమైనటువంటిది ఉండాలి అంటే మనకు అలవాటు పడిన కొత్త వాతావరణంలో మీరు వెళ్ళి మీరు విజువలైజేషన్ చేయడానికి వెళ్ళారనుకోండి మీకు ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకు మీకు అలవాటు లేని ప్రదేశం కాబట్టి ఆ ప్లేస్లో మీరు కాన్ఫిడెంట్గా కూర్చోలేరు అదే అలవాటు ఉన్న ప్రదేశం ఉండాలి అది పార్క్ కావచ్చు చెట్ల మధ్యలో గార్డెన్ కావచ్చు లేదా గుట్ గుట్టలు అలా ఊరు నుంచి కొంచెం దూరంగా ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైనా కావచ్చు అలాగా మీరు రైట్ ప్లేస్ను సెలెక్ట్ చేసుకోవడంలో మీరు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయిపోయినట్టు లెక్క నెక్స్ట్ విషయానికి వస్తే క్లియర్ యువర్ మైండ్ చెప్పడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది కానీ మన మెదడు నిత్యము కొన్ని వేల ఆలోచనలు చేస్తుంటాయి అని అంటే సెకండ్ ముళ్ళు అలా తిరిగేసరికి ఇక్కడ నాలుగైదు ఆలోచనలు వచ్చి ఉంటాయి మళ్ళీ అలా తిరిగేసరికి ఒక పది ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి ఈ మైండ్ను మనము విజువలైజేషన్ చేయాలి అన్నప్పుడు క్లియర్ చేసుకోవాలి కాబట్టి ఎలా క్లియర్ చేసుకోవాలి అని అంటే కళ్ళు మూసుకోవాలి వెరీ సింపుల్ అదేంటి కళ్ళు మూసుకుంటే మనము మైండ్లో ఉన్న చెత్తా చెదారం అంతా క్లియర్ చేసుకోగలుగుతామంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గుర్తుపెట్టుకోండి ఒక లైట్ని ఎప్పుడైనా మనము రిఫ్లెక్ట్ చేయాలి అని అంటే వాటి ముందర అద్దం పెట్టాలి అంటే ఏం పెట్టాలి అద్దం పెట్టినప్పుడు ఆ లైట్ మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది మన బ్రెయిన్లో కూడా కళ్ళు ఎప్పుడైతే మనం మూసుకుంటామో కళ్ళు అన్నవి బయటికి మనకి ఎనర్జీ బయటికి వస్తుంది ఈ ఫైర్ ఎనర్జీ అంతా పోతుంటుంది దాన్ని మనం క్లోజ్ చేసినప్పుడు ఎనర్జీ ఎక్కడికి వస్తుంది మళ్ళీ బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి ఈ రకంగా బ్రెయిన్ రిసీవ్ చేసుకున్న తర్వాత అది తన పని చేయడం మొదలు కళ్ళు మూసుకుంటే ఎనర్జీ పెరుగుతుంది కళ్ళు తెరుచుకుంటే ఎనర్జీ తగ్గుతుంది అని అంటే మన ఎనర్జీ లెవెల్స్ వి లూజ్ అవర్ ఎనర్జీ రెగ్యులర్లీ కాబట్టి క్లోజ్ యువర్ ఐస్ ఫస్ట్ కాబట్టి క్లియర్ యువర్ మైండ్లో క్లోజ్ యువర్ ఐస్ రెండవది ఏంటంటే ఫోకస్ అండ్ బిలీవ్ ఎప్పుడైనా మనము ఏ పని అయితే చేస్తున్నామో ఫస్ట్ దాన్ని నమ్మాలి తర్వాత ఫోకస్ చేయాలి ఫోకస్ ఎప్పుడైతే మీరు చేస్తారో మనకు అవసరమైంది మాత్రమే మనం తీసుకుంటాం మిగతాదంతా తీసేస్తాం కాబట్టి మీరు ఇప్పుడు ఒక టీవీ ఛానల్ కానీ తీసుకుంటారు దాంట్లో కొన్ని వందల ఛానల్స్ ఉంటాయి కానీ మీరు ఏ ఛానల్ అవసరమో అది మాత్రం చూస్తారు మిగతావన్నీ చూడరు కాబట్టి ఆ రకంగా మిగతావన్నీ మనము డిలీట్ చేసుకుంటూ పక్కకు తీసుకుంటూ వెళ్ళి అవసరమైన సబ్జెక్టు వరకు తీసుకెళ్లడమే ఈ క్లియర్ యువర్ మైండ్ అన్నట్టు ఇక థర్డ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఇక్కడ ఇమాజిన్ యువర్ గోల్ అసలు విజువలైజేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంతవరకు ఈ క్వైట్ ప్లేసు తర్వాత క్లియరింగ్ మైండ్ అన్నవి ప్రిపరేషన్స్ మనకు కాబట్టి ఇమాజినేషన్కు విజువలైజేషన్కు ప్రిపరేషన్స్ అన్నట్టు విజువలైజేషన్ అంటే ఏంటని మైండ్లో కళ్ళు మూసుకోగానే మన మొత్తం గోల్ అంతా ఒకసారి అలాగా ఒక మూవీ పిక్చర్ లాగా మన కళ్ళ ముందు వచ్చేసేయాలి కాబట్టి ఇక్కడ ఈ విజువలైజేషన్ అన్నది ఎలా చేసుకోవాలి గోల్ని అనేది ఫస్ట్ మనకు గోల్ అనేది కంపల్సరిగా ఫిక్స్ అయి ఉండాలి గోల్ రాసి పెట్టుకున్నప్పుడే అది గోల్ అవుతుంది ఎప్పుడైతే మనము రాయకుండా మైండ్లో పెట్టుకుంటామో అది విష్ అవుతుంది తప్ప గోల్ కాదు గోల్కు విష్కు చాలా తేడా ఉందండి విష్ అని అంటే ఏంటి కోరిక ఆశ అది తీరొచ్చు తీరకపోవచ్చు కానీ గోల్ అంటే లక్ష్యం అది నెరవేరి తీరుతుంది ప్రాపర్గా మనము రైట్ మెథడ్లో మంచి నాలెడ్జ్లో కరెక్ట్ వేలో మనం కష్టపడితే కాబట్టి ఈ రకంగా గోల్ అన్నది ఫస్ట్ మీరు ఉండాలి ఆ గోలు ఎక్కడ ఉండాలి పేపర్ మీద రాసి ఉండాలి ఆ పేపర్ మీద రాసిన గోలు ఒక పిక్చర్ లాగా మన బ్రెయిన్లో ఫిక్స్ అయిపోవాలి ఎక్కడ ఫిక్స్ అయిపోవాలి మెదడులో ఉన్నటువంటి సల్కై గైరే అని ఫోల్డ్స్ ఉంటాయి ఆ ప్రతి ఫోల్డ్లో చూసినప్పుడల్లా మీ గోల్ గుర్తుకు రావాలి అక్కడ ఒక సినిమానో లేకపోతే మీ ఫేవరెట్ హీరోనో లేకపోతే ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా మీకు ఉన్నటువంటి చెడు అలవా ఏదో ఒకటి అవి కాదు గుర్తుకు రావాల్సింది ఎవ్రీ టైమ్ ఎవ్రీ సెకండ్ ఇఫ్ యు టచ్ ఎనీ ఫోల్డ్స్ ఆర్ సల్కై ఆఫ్ యువర్ బ్రెయిన్ మీకు మీ గోలే గుర్తుకు రావాలి దాన్ని బర్నింగ్ డిజైర్ అంటారు రైట్ చూసా లెఫ్ట్ చూసా ముందు చూసా వెనక చూసా టాప్ చూసా బయట బాటం చూసా ఎక్కడ చూసా కూడా మీకు గోలే గుర్తుకు రావాలి అలాగా మీకు ఆ గోల్ అనేది మొత్తం ఫిక్స్ అయి ఉండాలి వీటికి కావాల్సినటువంటి ఈ విజువలైజేషన్లో గోల్కు సంబంధించిన మెటీరియల్ అంతా మనము ఈ పంచేంద్రియాలతో మనం మొత్తము ప్లాన్ చేసుకుని ఉండాలి పంచేంద్రియాలంటే ఏంటి మనకు చూపు చూడడం చెవులు వినడం నాలుక టేస్ట్ చూడడం చర్మము స్పర్శతో చూసుకోవడం కాబట్టి అలాగే ముక్కుతో వాసన పసిగట్టడం కాబట్టి ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకుంటామో మీకు తెలుసో తెలియదో మన పంచేంద్రియాలో ఉన్నటువంటి ఈ ఫైవ్ సెన్సెస్ అన్నీ రౌజ్ అవుతాయి అని అంటే రౌజ్ అని అంటే అవి అలాగా హై లెవెల్కి వచ్చేస్తాయి మీరు బాగా గమనించండి మంచి వాసన వస్తుంది అనుకోండి మనకు అది ఒక మసాలా కావచ్చు లేదా ఒక మంచి ఫుడ్ వాసన అవచ్చు మనం ఏం చేస్తాం వెంటనే కళ్ళు మూసుకొని ఆ వాసనను మనము పీల్చి బాగా ఎంజాయ్ చేస్తాం ఒక మంచి పూల వాసన వచ్చిందనుక వెంటనే కళ్ళు మూసుకుంటాం అంటే కాన్సన్ట్రేషన్ మనము గ్రాణ శక్తి మీద పెట్టాలి అంటే ఆటోమేటిక్గా ఐస్ క్లోజ్ అవ్వాలి లేకపోతే మనం కాన్సన్ట్రేషన్ పెట్టలేము ఇది అందరికీ తెలుసు కాబట్టి ఆ రకంగా ఒక దాని మీద ఫోకస్ కాబట్టి విజువలైజేషన్ కళ్ళు మూసుకున్నప్పుడే మనం విజువలైజేషన్ చేసుకోగలుగుతాం కళ్ళు తెరిచినప్పుడు మన బ్రెయిన్ ముందు నుండి చూస్తుంది కళ్ళు మూసుకున్నప్పుడు మీరు ఏం విజువలైజ్ చేసి ఏమి చూపించాలనుకున్నారో దాన్నే చూస్తుంది ఇది పర్ ఫస్ట్ మీరు తెలుసుకోవాలి దాని తర్వాత ఇయర్స్ మీరు ఏం వినదలుచుకున్నారో అదే మీరు సబ్కాన్షియస్ మైండ్కి ట్రైన్ ఇస్తే అదే వింటుంది నేను గెలుస్తాను నేను నా గోల్ని అచీవ్ చేస్తాను నేను వంద కోట్లు సంపాదిస్తాను ఇలాగా అదే 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 వింటుంది నెగిటివ్ మాటలు అస్సలు వినడానికి ఉండదు కాబట్టి ఈ రకంగా విజువలైజేషన్ మన గోల్ ఏదైతే ఉంటుందో అది ఈ పిక్చర్ చేసుకోవాలి కాబట్టి ఫైవ్ సెన్సెస్ వాటికి పూర్తిగా సహాయపడాలి అలాగే డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ గోల్ అన్నది డెడ్ లైన్ లేకపోతే అది గోలే కాదు పర్లేదు మీకు గోల్ ఉంది కానీ అది డెడ్ లైన్ లేకపోతే ఒక నెలకు పూర్తి అవ్వాలా సంవత్సరానికి పూర్తి అవ్వాలా పది సంవత్సరాలకా యాభై సంవత్సరాలకా ఎప్పుడైతే మీరు డెడ్ లైన్ లేదో అది గోల్ కాదు సో కీప్ అండ్ డెడ్ లైన్ మీ అజంప్షన్స్ మీ ఎక్స్పీరియన్స్ బయట ఉన్నటువంటి ఎంక్వైరీస్ నాలెడ్జ్ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక ఫిక్స్డ్ ఆడ డెడ్ లైన్ అనేది మీరు పెట్టుకున్నట్లయితే ఆ డెడ్ లైన్ కూడా మనం విజువలైజేషన్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇది టూ థౌజండ్ ట్వంటీ నేను వంద కోట్లు రెండు వేల ఇరవై ఐదు నాటికి సంపాదిస్తున్నాను అనగానే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్కడ డేట్ క్యాలెండర్ అవ్వగానే అక్కడ వంద కోట్లు మన బ్యాంక్ అకౌంట్లోనో బ్యాంకు టర్నోవర్లోనో మనకు కనపడాలి ఈ రకంగా మనకు డెడ్ లైన్తో కూడినటువంటి గోలు అది ఈ ఫైవ్ సెన్సెస్తో మిక్సప్ అయ్యి కలగలిపినటువంటి ఒక బర్నింగ్ డిజైర్గా మారినప్పుడు డెఫినెట్గా మన గోల్ని రీచ్ అవ్వడం ఎవరు ఆపలేరు సో విజువలైజేషన్ అన్నది మనీ మెడిటేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ మన బ్రెయిన్కు ఎంతో శక్తి ఉందండి చాలామందికి ఆ శక్తి తెలియక దాన్ని వేస్ట్ చేసుకుంటూ ఉంటారు ప్రాపంచిక విషయాల మీద ఏది పడితే దాన్ని మాట్లాడడం ఒకరు ఏది పడితే కంటిన్యూగా మాట్లాడుతూ ఉంటారు అసలు ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు ఏం చెప్తున్నారో తెలియదు మీరు ఏ సబ్జెక్ట్ అయినా చెప్పండి ఒక ఫోన్ గురించి చెప్పండి ఒక పెన్ గురించి చెప్పండి లేదా ఒక గోల్డ్ సిల్వర్ ఏదైనా చెప్పండి దాని గురించి మాట్లాడిస్తారు వాళ్ళు అలా కాదు మనము ఎక్కువ వినాలి తక్కువ మాట్లాడాలి కాబట్టి ఈ రకంగా ఫైవ్ సెన్సెస్ను కరెక్ట్గా ఫోకస్ పెట్టుకుని మనము గోల్ను విజువలైజేషన్ చేస్తే ఈ విజువలైజేషన్ అన్నది కంపల్సరిగా హై లెవెల్లో మనకు సక్సెస్ను సాధించి పెడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు శివఓం థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ పండి విశ్వేశ్వరరెడ్డి గారు శివోం నాగరాజ్ నాగరాజు గారు